ఇది ఆయన ఇచ్చిన ఆదేశం. అక్కడేమో ధర్నా, బడ్జెట్ సెషన్స్లో ఒక బాధ్యత గల పార్టీ చేసే పని ఇలాగే ఉంటుందా? వెంకటకృష్ణ గారు, 5 ఏళ్ల పరిపాలనలో కూడా హింసా ఎజెండా అమలు జరిపింది. సరే, అప్పుడంటే బీజేపీతో ఏదో ఉంది, ఇప్పుడు ఇప్పుడేం ఇది? ఇప్పుడు కూడా అదే హింసా ఎజెండాతోనే అమలు జరుపుతారు. మీకు మాట చెప్తున్నాను సార్, ప్రజాస్వామ్యంలో న్యాయమూర్తులు ప్రజలేనండి. మేము వేసి శిక్ష వేసేసారు ప్రజలు, 11 సీట్లు ఇచ్చారు. ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డిని శిక్షించేది ఏంటి? ఏమి శిక్షిస్తారు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని. ఆయనకు 11 ఎట్టొచ్చినాయో అర్థం కాక కుడివైపు ఎడవైపు చూసుకుంటుంటే ఈరోజు ఢిల్లీ పోతాడు. మోడీ గారు ఇందుకు అపాయింట్మెంట్ ఎవరు ఇవ్వచ్చు? పాత స్నేహితుడేగా, అంటే భాను అన్నయ్య అనుకోపోతే పాత మిత్రుడే, అంతకుముందు 32 సార్లు ఇచ్చాడు. పాత ముఖ్యమంత్రినా, మాజీ ముఖ్యమంత్రి అంతే. అవును, పాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారికి కాదన్న. నరేంద్ర మోడీ గారిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు సంబంధాలు పెట్టద్దండి దయచేసి. దయచేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఏమైనా సంబంధాలు ఉన్నాయి అది మాత్రమే మెయింటైన్ చేస్తాము. మీరు మళ్ళీ మిత్రులు మాట్లాడద్దండి. ఓకే 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 ఓకే, ఒక మాట అన్న కంగారు పడవాకలే గానీ, ముఖ్యమంత్రి 33 సార్లు ఇచ్చారు, మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు ఇవ్వరా ప్రజాస్వామ్యంలో? సమయం సందర్భము సబ్జెక్ట్ పట్టిస్తారు, సమయం సందర్భం సబ్జెక్ట్ పట్టిస్తారు. ఇది సబ్జెక్ట్ కాదు, అజెండా కాదు. ఇది ఇప్పుడు అజెండా ఈ అసత్య అజెండాతో అబద్ధపు అజెండాతో ఎవరు ఇవ్వరు. మీరు పోయినా ఇవ్వరు, నేను పోయినా ఇవ్వరు. ఆయన వెళ్ళేది ప్రధానమంత్రిని కలవటానికి కాదు, నేషనల్ మీడియాకి ఇక్కడ విషయాలు రాద్ధాంతం చేయటానికి. అదే చెప్పాను కదా, ఇంతకుముందు నేనే చెప్పాను. మనం గమనించాల్సింది అది, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా అంటాడు మీడియాలో, ఇవ్వట్లేదు అంటాడు మిమ్మల్ని అంటాడండి. దానికి వేరే దారి లేదండి. ఏం చెయ్యాలి? ఆ తాడేపల్లి కూర్చొని, తాడేపల్లిలో పని లేదు, ఉంది 11 మంది. రేపు గవర్నర్ ప్రసంగం ముగిసిన అమ్మంటే అసెంబ్లీ బాయ్కట్టు. ఎందుకు బాయ్కట్ చేస్తున్నావు? ఒక సంస్థ చెప్పాలేదో ఒకటి, మా వాళ్ళని చంపుతున్నాను, నేను ఢిల్లీ పోతున్నాను అంటాడు. ఆయన పని ఆయనకు ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సార్, రాజకీయాల్లో ప్రజా కోణం మారిపోయి, ప్రజాస్వామ్య కోణం మర్చిపోయి అన్ని రాజకీయాలు అయిపోయినాయి సార్, పలసబడిపోయింది. గ్లోబలైజేషన్ వచ్చింది, ఖరీదు కలిగిన రాజకీయాలు అయిపోయినాయి, డబ్బు పరవళ్ళు దొక్కుతుంది. ఇక ప్రజాస్వామ్య కోరికలు ఎక్కడ ఉండే చెప్పండి. ఒక మాట చెప్తాను సార్, ఈ రోజున మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసేసి, ప్రమాణ స్వీకారం చేసి మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు అంటే ఒక మాట, గొంగల పురుగు కనుక చేతాకొక సిరుగా మారిన తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆ గొంగల పురుగు వేషధారిని వదిలేయాలి, ఇక ప్రజాస్వామిక భంగంలోకి రావాలి. అంటే మంత్రులు రాజకీయాలు మాట్లాడి, రాజకీయ అధికార ప్రతినిధులు రాజకీయాలు మాట్లాడితే కలుషితం అయిపోతుంది. అందుకని మంత్రులు మాట్లాడే విధానం వేరు, రాజకీయాలు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడే విధానం వేరు. ఈ రోజున ఆనం వెంకటరమణారెడ్డి గారు మాట్లాడే విధానానికి ఒక అర్థం ఉంటుంది, మంత్రి మాట్లాడే విధానానికి ఒక అర్థం ఉంటుంది. ఈ తారతమ్యం ఉండాలి. ఎందుకంటే కర్మభూమి, ప్రజలు ఏమంటారంటే జరిగితే అయ్యో అలా జరిగిందా, అయ్యో పాపం అలా నరికారా, 2 చేతులు తెగేశారా, కోడి మెడలాగా తెగిపోయిందా అని అంటారే తప్ప, వీడు ఏ పార్టీ, వాడే పార్టీ, ఈ నెత్తులు, వీడి ఒంట్లో ఏ నెత్తులు ఉంది, వాడి నెత్తులు, ఇవైతే ప్రజలకు అక్కర్లేదండి. నేను చెప్తున్నాను సార్, నేను చెప్తున్నాను. కాబట్టి ప్రభుత్వమే బాధ్యత పడాలి. నేను గతంలో ఎన్నోసార్లు చెప్పి, కొండ మీద తోడేలు ఉంది, కొండ కింద మేకపిల్ల ఉంది. తోడేలు అంటుందంట మేకపిల్ల, ఏ నీళ్ళు ఖరాబ్ చేస్తే ఒళ్ళు తాట చేస్తా కిందకు వచ్చానని. ఎలా చేస్తుంది ఖరాబ్ కింద ఉంది? మనం అధికారంలో ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అదే చెప్పండి. ఈ రోజు ప్రభుత్వానికి వాల్పోటే గారు, మీరు మళ్ళీ అడిది, మీరు అంటే దయచేసి అనుకోవద్దు, మళ్ళీ అడిదిప్పిడి తిప్పి ప్రభుత్వం బాధ్యత వహించాలి అనే దగ్గరికే వెళ్తున్నారు.